నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక దీపోత్సవానికి హాజరైన శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సకల శుభాలను అందించేదే కార్తీక మాసమంటూ వెల్లడి పంట నష్టమైన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలన్న ఎంపీ గల్లా జయదేవ్ తెనాలి మండలంలో నీట మునిగిన పొలాలు పరిశీలన కార్తీక దీపోత్సవంతో శోభిల్లిన దేవాలయాలు కన్నుల పండుగ పౌర్ణమి పూజలు తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పుష్ప దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం కోటి కాంతులతో శోభాయమానంగా శోభిల్లింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వైకుంఠపురం ఆలయ ట్రస్ట్ బోర్డు నేతృత్వంలో చేపట్టిన కార్తీక దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీపోత్సవ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థానంలో ప్రత్యేకంగా అలంకరించిన వైకుంఠవాసునికి పూజలు చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరించారు. సకల పాపాలను హరించి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం అని అన్నారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక విశిష్టమైన రోజు అని, అన్నింటికన్నా కార్తీక పౌర్ణమి ఎంతో పుణ్యాన్ని అందించే రోజు అని అన్నారు. భారతీయ సంస్కృతికి తలమానికంగా నిలిచే కార్తీక దీపోత్సవం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందించారు. భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, భగవంతుని యొక్క స్థానం ఏమిటి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపకంగా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నప్పటికీ ఈరోజు సమస్త మానవాళి, సమస్త ప్రాణికోటి ఇంత ఉత్కృష్టంగా జీవిస్తున్న మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతున్న దానికి మూల కారణము భగవంతుడు, ఆ పరమాత్మయే. అటువంటి యొక్క ఈ కార్తీక మాసంలో మనం దీపారాధన చేస్తున్నాము అంటే దానికి ఒక గొప్ప విశేషం. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని శాస్త్రం చెబుతున్నట్లు శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం అందరికీ శుభాల్ని ఇచ్చే మాసమని అన్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మికతను, భక్తి తత్వాన్ని పెంచే మాసమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిరోజు హరిహరనాథులను కొలుస్తూ ఉపవాస దీక్షలు ఉంటూ విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింప చేసుకోవటమేనని అన్నారు. ముఖ్యంగా ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈరోజు కార్తీక దీపం వెలిగిస్తే అన్నింటా శుభాలు జరుగుతాయన్న విశ్వాసం మనదని చెప్పారు. భారతీయ సంస్కృతికి మన ఆరాధనలు, పూజా మహోత్సవాలు పట్టుకొమ్మలని చెబుతూ ప్రతి ఒక్కరూ సకల సంపదలు, ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని కోరుతూ వైకుంఠపురం దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజుల నేతృత్వంలో చేపట్టిన కార్తీక దీపోత్సవం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే ప్రత్యేకంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెనాలి రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందాలని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ మీ అందరి కోరిక మేరకు ఈరోజు శారదాపీఠం స్వామివారు శ్రీ శ్రీ స్వాత్మానంద స్వామి సరస్వతి స్వామి గారు విచ్చేయటం ఎంతో సంతోషం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది వేదిక కాపోయినా ఈరోజు రాష్ట్రం సుభిక్షితంగా జనరంజక పాలన జరుగుతుంది అంటే అది సరస్వతి పీఠం స్వామివారి కృప అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాంటి స్వామివారి ఆశీస్సులు మన తెనాలి నియోజకవర్గానికి మన ప్రాంత ప్రజలకి భక్తులకి ఉండాలన్న సదుద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరదరాజుల గారిని నేను కోరినప్పుడు వరదరాజుల గారు తప్పకుండా చేద్దామని చెప్పి స్వామివారికి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఎంతో పెద్ద మనసుతో స్వీకరించి ఈ రోజు ఈ దేవస్థానానికి వచ్చి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన ఆశీస్సులను ఆయన దివ్య దీవెన ద్వారా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తదనంతరం కార్తీక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పుష్ప దంపతులు అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు ఈవో శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. దేవస్థాన ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న భక్తులు వారి వారి కార్తీక దీపాలను వెలిగించి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక భక్తి సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక దీపోత్సవాన్ని ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు, భక్త బృందం పర్యవేక్షించింది. నివర్ తుఫాన్ ప్రభావంతో తెనాలి మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకుంటుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారని, కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతులను పరామర్శించింది లేదని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. తెనాలి మండలంలో పెదరావూరు, కోపల్లె గ్రామాల్లో పర్యటించిన ఎంపీ జయదేవ్ పలువురు రైతులను కలిసి పంట నష్టం గురించి అలాగే ఇంతకుముందు రైతును ఆదుకున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ 18 నెలల కాలంలో 3 సార్లు రైతులు తమ పంటను కోల్పోయారని చెప్పారు. అయితే 2 సార్లు వరదల కారణంగా ఎక్కువ మంది రైతులకు నష్టం జరగలేదని, 3వది తుఫాన్ కారణంగా రైతులందరూ నష్టపోయారని జయదేవ్ అన్నారు. రైతు కౌలు రైతులపై దృష్టి పెట్టి ఈ నష్ట విపత్తు నుండి బయటపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ కౌలు ఎట్టు కట్టాలా, దానికి నాటేదానికి మీరు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, లోన్ తీసుకున్నారని అడిగాను. లేదు, లోన్ తీసుకోలేదన్నారు. అంటే ఆయన చెప్పేది బ్యాంక్ లోన్ మాకు రాదు, అందుకని బయట మనీ లెండర్స్తో తీసుకోవాల్సి వచ్చింది అంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్ ఏమో నెలకి 2%, 2%, అంటే యాన్యువల్ రేట్ 24% రేట్. బ్యాంక్ అయితే దాంట్లో సగం ఇంట్రెస్ట్ అవుతుంది, లేకపోతే ఇంకా తగ్గించవచ్చు గవర్నమెంట్ పాలసీ అట్లా చేసుకుంటే. అందుకని లాస్ట్ టైమే మనం అనుకున్నాము రైతులకి కౌలు రైతులకి చాలా తేడా ఉంది, వాళ్ళ శక్తి డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ కేపబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ రైతులకు వెళ్తున్నాయి, కానీ కౌలు రైతులకు వెళ్ళటం లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎన్నో ప్రామిస్ చేశారు, కౌలు రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని మనము చెప్పాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించారు కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని. గమనించి లాస్ట్ 5 years నుంచి పాలసీ తర్వాత పాలసీ తెస్తానే ఉన్నారు, వాళ్ళని ఎట్ట సపోర్ట్ చేయాలా, ఎట్ట పైకి తీసుకొని రావాలని. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తారని ఆశతో ఉంటే ఇప్పుడు 1.5 years, ఆల్మోస్ట్ 2 years అయింది. ఇట్లాంటి పరిస్థితులు 3వ సారి జరిగింది. ఇంతవరకు కౌలు రైతులకి అసలు బెనిఫిట్ లేదు, సపోర్ట్ లేదు. ఫస్ట్ టైం ఫ్లడ్ అయినప్పుడు వాళ్ళకి మాత్రం ఇంతవరకు కొంచెం కాంపెన్సేషన్ వచ్చింది, అది సెలెక్టెడ్. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కాంపెన్సేషన్ వస్తుంది. 2వ సారి ఫ్లడ్కి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇది 3వది చాలా పెద్దది, ఎప్పుడు చేస్తారు ఎట్ట చేస్తారు అని ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. అఫీషియల్ ప్రోగ్రామ్ అఫీషియల్ విజిట్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్ నాయకులు ఎవరు అసలు కనిపించడం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ వాష్, ఇంకా ఈ కరోనా వైరస్ వల్ల ఇంకేమి కాదని ఒక డిసిషన్కి వచ్చారా, లేకపోతే ఏంటో తెలియటం లేదు. ఎట్ట ఏది జరిగినా కరోనా వైరస్ పని చెప్పేయచ్చు, ప్రజలు నమ్ముతారు అని అనుకున్నట్టున్నారు. ఈ 2 yearsలో ఒక్కటి ఈ గవర్నమెంట్ లీడింగ్, అది లోన్స్లో అప్పులు చేసేది. మనం 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసామో వాళ్ళు 12 నెలల్లోనే అంత అప్పు చేసి దాటేశారు. ఇంకా ఎన్ని అప్పులు చేస్తారో తెలియటం లేదు. కానీ ఒక డెవలప్‌మెంట్ లేదు. ఈ సంక్షేమ పథకాలు కూడా చాలా లిమిటెడ్ గా వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రం వెళ్తున్నాయి, మిగతా వాళ్ళకి వెళ్టం లేదు. ఈ డబ్బంతా ఏమైపోతా ఉందని చాలా. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నివర్ తుఫాన్తో చేతికి అందివచ్చిన పంటను కోల్పోయి రైతులు అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం తీరు చూస్తుంటే రైతును కాపాడలేని విధంగా ఉందని ఆలపాటి విమర్శించారు. మేనిఫెస్టోలో కౌలు రైతును ఆదుకోవటమే తమ ధ్యేయమని చెప్పిన ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో ఏ కౌలు రైతుకు లబ్ధి చేకూర్చలేదని చెప్పారు. కౌలు రైతుకు కౌలు కార్డు ఇస్తే కొంత బ్యాంకు రుణమన్నా లభించేదని చెబుతూ కనీసం ధాన్యం కప్పుకోవటానికి కూడా పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని ఆలపాటి ఆరోపించారు. తడిసిన మసగబారిన పడిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంపీ జయదేవ్ వెంట స్థానిక టీడీపీ నేతలు రైతులు పాల్గొన్నారు. ఈ 50 మందికి ఒక వాలంటీర్ని ఏర్పరిచారు, చాలా గొప్పగా ఏర్పరిచారు, చాలా సంతోషం. మీరు న్యాయం చేయడానికి చేశామని చెప్పారు. మీరు న్యాయం చేయాలనుకుంటే 50 మందికి ఒకళ్ళని మీరు తీసుకున్నట్లని మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మంచి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దటమే, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటమే మా నాయకుడి యొక్క జయం అని చెప్పి రోజు కొట్టిందే కొట్టు అని చెప్పి మీరు కొడతా ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ కొడతా ఉన్నారు. ఇలాగ చచ్చిపోతూ ఉన్నారు ప్రజలు. నేను అడుగుతా ఉన్నా, ఏ కౌలు రైతుకైనా కౌలు కార్డు ఇచ్చినట్లయితే చక్కగా బ్యాంక్కి వెళ్ళి క్రాప్ లోన్ తెచ్చుకుంటే వడ్డీ లేని రుణం వచ్చేది. మళ్ళీ సక్రమంగా కట్టుకుంటే, ఇట్లాంటి నష్టం జరగకపోతే సక్రమంగా కట్టుకుంటే యొక్క శ్రమ ఫలితం అంతా వాడికి దక్కేది. రెక్కల కష్టం, బిడ్డలు ఆలుమొగలు అందరూ కూడా కష్టపడి దాంట్లో పని చేసుకుంటాం. ఇప్పుడే చూసి వచ్చాం, 2 ఎకరాలు నీట మునిగిపోయి ఉంది. ఒక్క గింజ కూడా బయటకు వస్తాను నేను అనుకోవట్లే. ఒక రైతుగా నాకు తెలిసినంతవరకు కౌలు రైతు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏ రకంగా ఆదుకుంటుంది? ఈ రకమైన పరిస్థితిలో డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో హెక్టార్కి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 20,000 ఇచ్చింది. వాళ్ళు రోజులు మారాయి. మీరు అప్పు చేయడం బాగొచ్చు, మీరు అప్పు చేసి బ్రహ్మాండంగా మేము అందరినీ రక్షిస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో భాగం కూడా రైతు, అన్నం పెట్టే రైతు. 3 పూట్ల మనం కడుపు నిండా తింటున్నామంటే ఈ రోజున ఈ రైతు కష్టపడిపోయినట్లయితే మనం తినేవాళ్ళం కాదు. కాబట్టి ముందులో ఈ రైతు కడుపు నింపాలి. నువ్వేం అప్పు చేస్తావో, ఏం సప్పు చేస్తావో, ఏ రకంగా చేస్తావో నువ్వు ప్రజలకు చెప్పాలి. ఇవాళ రైతును కాపాడాలి. రైతుని కాపాడలేని ప్రభుత్వంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీరు వ్యవహరిస్తూ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మాటలు చెప్తా ఉంది కోటలు దాటేదాకా. పాలనలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, నమ్మకం లేదు, చిత్తశుద్ధి లేదు. ఇవాళ యావత్తు రాష్ట్రం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. ఇవాళ కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తావో, రాష్ట్రం దగ్గర నుంచి తీసుకొస్తావో, లేకపోతే ఇంకోటో తెలీదు. ఇవాళ ఎంపీ గారు కూడా వచ్చారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎట్లా, ఎంత నష్టపోయిందని చెప్పి మనందరిని పలకరించడానికి వచ్చారు. ఎంపీ గారిని కూడా మనం కోరుతా ఉన్నాం, ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురండి, అటు కేంద్రంలో కూడా తెలపమని చెప్పి, వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి. రైతులు ఏందే రాజ్యం లేదని చెప్పి చెప్తా ఉన్నారు అందరూ. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా మేము ఎన్నో రాయితీలు ఇస్తా ఉన్నాం రైతుకి అని చెప్పి చెప్తా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ 18 నెలల్లో ఒకటికి ట్రాక్టరీలా, ఒకటి స్ప్రేయరీలా, ఒకటి కనీసం ఈ ధాన్యం కప్పుకోవడానికి పట్టా కూడా ఇలా టార్పాలను. కార్తీక మాస పూజోత్సవాలు ప్రతి ఇంటా వైభవంగా జరుగుతున్నాయి. అట్లాగే ఉపవాస దీక్ష తీసుకున్న భక్తులు శైవ క్షేత్రాలకు అనునిత్యం వచ్చి పరమేశ్వరునికి పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారం కావటంతో పట్టణంలోని వివిధ దేవాలయాలకు భక్తులు తరలివచ్చి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కార్తీక సోమవారం పట్టణంలోని ప్రధాన ఆలయాలన్నీ తెల్లవారుజాము నుండి భక్తులతో కళకళలాడాయి. ఉపవాస దీక్ష తీసుకున్న మహిళా భక్తులు కార్తీక దీపారాధనలు చేపట్టారు. దీంతో ఆలయాలన్నీ దీపపు కాంతులతో శోభాయమానంగా వెలిగిపోయాయి. ముఖ్యంగా గంగానంపేటలోని పాత శివాలయం, అలాగే మారిసిపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానం, రామలింగేశ్వరపేటలో గల శివాలయం, బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, అంగలగుదురు సంగం జాగర్మూడిలోని సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు చిలుమూరులోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పరమేశ్వరులకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల అధికారులు, పాలకవర్గం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా వివిధ దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంకీర్తనాలు జరిగాయి. మహా హరి ఓం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అండి, అంగలగుదురు గ్రామం శివాలయం దేవస్థానం మూడో సోమవారం సందర్భంగా భక్తులు వేలా విశేషంతో వచ్చి ఉన్నారు. స్వామి పౌర్ణమి రోజున భక్తులు శుద్ధి చేసుకొని స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో దేవాలయం దర్శించుకున్నారు. సో మరి సోమవారం విశేష అలంకరణ జరుగుతుందండి. చిన్న విన్నపం అండి, భక్తులు వచ్చేవారికి మాస్క్ కంపల్సరీ పెట్టుకొని రావాల్సిందిగా భక్తి వినియోగం చేస్తున్నాము. సర్వేజన శుక్నో భవంతు, లోకా సమస్త శుక్నో భవంతు. తెనాలిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే కార్తీక దీపోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారికి ఘనస్వాగతం లభించింది. మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠపురం వరకు శోభయాత్ర నిర్వహించారు. వైకుంఠపురంలోని స్వామివారి సన్నిధిలో మహావైభవంగా జరిగే కార్తీక కోటి దీపారాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఆలయేవో ఎన్ శ్రీనివాసరెడ్డి, ట్రస్టు సభ్యులు ఘనస్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయం వద్ద స్వామివార్లకు పూలదండలు వేసి హారతులు ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి మెయిన్ రోడ్, గాంధీ చౌక్, బోస్ రోడ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్, వహబ్ చౌక్, కొత్త వంతెన మీదుగా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వరకు సాగింది. మంగళ వాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్ర దారి పొడవునా భక్తులు శారదా పీఠాధిపతులను దర్శించుకున్నారు. వైకుంఠపురం చేరుకోగా స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సమాజంలో కరోనాతో కరువు తాండవిస్తున్న తరుణంలో కడు పేదలు దాతలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. సుల్తానాబాద్లోని సుగాలి కాలనీలో ఉన్న నిరుపేదలకు చలిని నివారించే దుప్పట్లు అందజేశారు. సమాజంలో ఎంతోమంది నిరుపేదలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీలో అతి పేదరికం అనుభవిస్తున్న పేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన చెప్పారు. ఇంట్లో ఇబ్బంది పడుతూనే తినో తినకో గుట్టుచప్పుడు కాకుండా కాలం వెళ్లతీస్తున్న పేద వర్గాలు ఇటీవల వచ్చిన వాయుగుండ ప్రభావంతో చలికి అల్లాడుతున్నారని చెప్పారు. ఈ విషయమే స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో చలి నుండి కాపాడుకోవటానికి దుప్పట్లు పంపిణీ చేసినట్లు మురళి తెలియజేశారు. 150 మందికి దుప్పట్లు పంపిణీ చేశామని, ఇదే విధంగా దాతలు తమ తమ ప్రాంతాల్లోని పేదల పట్ల సేవ నిరతిని కలిగి ఉండాలని వీరవల్లి మురళి పేర్కొన్నారు. చేతిలో సరైనటువంటి పనులు లేక ఇంట్లో రోజు గడవాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిని తినక ఎన్నో కుటుంబాలు గుట్టిచప్పుడుగా ఇవాళ కాలం గడుపుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు ఇవాళ చలి, వాయుగుండం వల్ల కానివ్వండి, చలికాలం వల్ల కానివ్వండి, బయట కాదు కదా ఇంట్లో కూడా కాసేపు కూడా గడపలేనటువంటి దారుణమైనటువంటి చలి. దాంట్లో వాళ్ళ శంకరాళ్ళు అడిగారు, అన్న మా ఏరియాలో ఎంతోమంది పేదవాళ్ళు ఈ చలికి తట్టుకోలేక సరైనటువంటి దుప్పట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి ఆకలి బాధ కంటే కూడా ఈ చలి బాధ చాలా ఎక్కువగా ఉంది, మీరు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మీరు పేర్లు తీసుకోండి అమ్మా మనం చేద్దామని చెప్తే దాదాపు ఈరోజు ఒక 150 మంది వరకు కూడా మనం ఈ బ్లాంకెట్స్ మంచి కూడా మనం ఇక్కడ వీళ్ళకి సప్లై చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఏ చిన్న వస్తువు కూడా కొనుక్కోలేనటువంటి దయనీయ స్థితిలో చాలా కుటుంబాలు ఎవరన్నా సహాయం చేస్తారా అని చెప్పేసి పాపం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. దాంట్లో కొంతమందికైనా సరే మనం సహాయం చేయాలనే దాంట్లో ఇవాళ గణేష్ తరపున మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకి సహాయం చేయటం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరైనా అందని పక్షంలో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా పేర్లు తీసుకొని వాళ్ళకు కూడా మనం సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాతలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇలా కనీసం కప్పుకుంటానికి కనీసం సుగాల్ని కాలనీకి చెందిన శంకర్ నాయక్ మాట్లాడుతూ తమ సంఘీయులు పడుతున్న ఇబ్బందిని గ్రహించి సహాయం అందించిన గణేష్ యూత్ వీరవల్లి మురళికి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు। అంతకుముందు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు। కార్యక్రమంలో బొద్దులూరు వేణు, రమ్మవతు రాజు, వెంకటేశ్వరరావు, మన్నే వాసుదేవుడు, ఎమ్మెల్యే ఖాదర్ తదితరులు పాల్గొన్నారు। చాలామంది ఉన్నారని చెప్పి అన్నయ్య చాలా బాగా చెప్పారు। సో ఈ నిరుపేదలు ఎంత ఇదిగా ఎదురు చూస్తూ ఉన్నారంటే ఎవరైనా దాతల కోసం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో, సో ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఒక మురళి అన్నయ్యకి సాధ్యం, అది అట్ ద సేమ్ టైం గణేష్ యూత్కి మురళి అన్నయ్య గారికి అట్ ద సేమ్ టైం గణేష్ యూత్కి। తెనాలిలోని అమరావతి కాలనీలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రమా సహిత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం ఘనంగా జరిగింది। ఆలయ నిర్వాహకులు వ్రత మహోత్సవానికి సంబంధించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు। పట్టణంలోని అమరావతి కాలనీలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా జరిగాయి। కాలనీకి చెందిన 14 మంది పుణ్య దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించారు। వ్రత మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇల్లెద్దు రవితేజ నిర్వహించగా, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, అలాగే కృష్ణారెడ్డి, దాసరి వెంకట్రావు, పరుచూరి వెంకట్రావు, తలసెల సుబ్బాయమ్మ, గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పర్యవేక్షించారు। తదనంతరం అన్నప్రసాద వినియోగం జరిగింది। కాగా సాయంత్రం 6 గంటలకు దేవాలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది। శ్రీకాంతాయ కళ్యాణదయే నదీర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం। భగవద్భక్తులందరికీ కూడాను కార్తీక మాస శుభాకాంక్షలు। ఈరోజు పౌర్ణమి, శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి ఫ్లాట్స్ చించిపేటలో మన దేవాలయంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి విశేషంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులందరితో కూడా సామూహికంగా చేయించడం జరిగింది। అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది। కావున భగవద్భక్తులందరూ కూడా వేంచేసి ఆ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దామోదరం యొక్క విశేష అనుగ్రహం కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం। అదేవిధంగా మన దేవాలయంలో 11వ తారీఖు శుక్రవారం ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా మరలా జరగనున్నాయి। కావున చేయించుకోదలిచిన వారు భగవద్భక్తులందరూ కూడా వేయించేసి తమ యొక్క గోత్రనామాలను నమోదు చేయించుకుని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క కార్తీక దామోదరుని యొక్క విశేష అనుగ్రహ కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం। జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ। ప్రతి ఒక్కరూ రానున్న 3 నెలలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని హార్వెస్ట్ ఇండియా సేవా సంస్థ బిషప్ సురేష్ బాబు అన్నారు। కళాకారులకి కొన్ని నిత్యావసర సరుకులు, రైస్ను పంపిణీ చేశారు। పట్టణంలోని చాలామంది కళాకారులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని వారికి తాత్కాలిక సహాయంగా కొన్ని నిత్యావసర సరుకులు, రైస్ని పంపిణీ చేయడం జరిగిందని హార్వెస్ట్ ఇండియా బిషప్ సురేష్ బాబు అన్నారు। కోవిడ్ కారణంగా ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు। కరోనా మలిదశను చెందకుండా ఉండాలి అంటే రాబోయే రోజుల్లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సురేష్ బాబు సూచించారు। అనంతరం కళాకారులకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు। కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు। మరి ఇంతవరకు అంటే దరిదాపుగా 9 నెలలు మరి మీరు ఏ విధంగా సర్వైవ్ అయ్యారో, మరి ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు, అందరికీ తెలుసు। మరి రాబోయేటువంటి రోజుల్లో అన్నీ మీకు మంచి జరగాలని మరి మేము ఇచ్చేటువంటి యొక్క కొంచెం ఆతిథ్యం మీ యొక్క కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ టైంలో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దయచేసి మాస్కులు పెట్టుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి। 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డిసెంబర్ నెల ఈ సెకండ్ వేవ్ వస్తుంది, దాని ద్వారా ఇంకా భారీగా మరణాలు ఉంటాయంట। కనుక ఈ యొక్క 3 నెలలు కనుక మనం గడిస్తే కొంతవరకు మరి మనం బయటపడటానికి, టీకాలు కూడా రావడానికి మరి మనకి ఆ యొక్క మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు మన ప్రభుత్వం వారు, మన యొక్క ప్రధాని, మన యొక్క ముఖ్యమంత్రి గారు। సమాజంలో మానవతా విలువలు, మానవీయ సంబంధాలను సైతం దూరం చేసిన కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మరణించిన అనాథల భౌతిక కాయాలకు దహన సంస్కారాలు చేసిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందానికి విశ్వగురు వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని అందజేసింది. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని బృందానికి అందజేశారు. కరోనాతో తల్లడిల్తున్న ప్రజానీకం దాని నుండి రక్షణ చర్యలు చేపడుతున్నా కొంతమంది దాని బారిన పడి చనిపోయారు పోతున్నారు. అయితే చనిపోయిన వారి వద్దకు రావటానికి కూడా జంకుతున్న నేటి సమాజంలో తామున్నామంటూ ముందుకొచ్చి అనాథ శవాలుగా ఉన్న వారి భౌతిక కాయాలకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అంత్యక్రియలు చేపడుతోంది. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృందానికి విశ్వగురు వరల్డ్ గిన్నీస్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చేతుల మీదుగా అందజేసింది. ఈ ప్రశంసా పత్రం రావటం మా బృందానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయిందని అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కరోనా వారియర్ ఇంటర్నేషనల్ ఆనర్ సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ ఈజ్ అవార్డెడ్ టు శ్రీ శివలింగేశ్వర స్వామి BBSS, Tenali, Andhrapradesh State, India, in appreciation of outstanding dedication providing food, medical and social service to the nation in the fight against novel coronavirus COVID-19 during the pandemic period. Thank you. కార్తీక పౌర్ణమి సోమవారం కావటంతో అమరావతిలోని శ్రీ బాలా చాముండిక సమేత అమరంగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించి విశేష పూజలు జరిపారు. పంచారామాల్లో మొదటి పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీ బాలా చాముండిక సమేత అమరలింగేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి వచ్చి కార్తీక దీపోత్సవాన్ని చేపట్టారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమరేశ్వరుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. బాపట్ల సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగర హారతిని ఎమ్మెల్యే కోన రఘుపతి తనయుడు నిఖిల్ దంపతులు ఇచ్చారు. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు సముద్ర స్నానాన్ని ఆచరించి దీపారాధనలు చేశారు. బాపట్ల సముద్ర తీరం సూర్యలంక బీచ్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సాగర హారతిని ఎమ్మెల్యే కుమారుడు నిఖిల్ దంపతులు ఇచ్చారు. ఈ సందర్భంగా సాగర తీరంలో భక్తులు పర్యాటకుల సందడి పెరిగింది. కొంతమంది భక్తులు తీరం వెంబడి సైకిత శివలింగాకృతిని రూపొందించి విశేష పూజలు చేశారు. ఇదే విధంగా అనేక మంది భక్తులు సాగర హారతిని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ రూపొందించిన 100 రోజుల మహిళా మార్చి బ్రోచర్ని శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. కాలేజీ విద్యార్థులకు రక్షణ టీంలు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటిపై అవగాహనతో పాటు దశల వారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్ లైన్ నెంబర్లపై వచ్చే ఏడాది మార్చి 8 వరకు 100 రోజుల కార్యాచరణతో రూపొందించిన మహిళా మార్చి బ్రోచర్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్థినులకు సైబర్ నేరాలు వంటి వాటిపై అవగాహన కల్పించనున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. ఈ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీఐఐసి చైర్మన్ ఆర్కే రోజా, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏఆర్ అనురాధ, ఆర్ సుయజ్లు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముఖ్యాంశాలు మరొకసారి. కార్తీక దీపోత్సవానికి హాజరైన శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సకల శుభాలను అందించేదే కార్తీక మాసమంటూ వెల్లడి. పంట నష్టమైన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలన్న ఎంపీ గల్లా జయదేవ్. తెనాలి మండలంలో నీట మునిగిన పొలాలు పరిశీలన. కార్తీక దీపోత్సవంతో శోభిల్లిన దేవాలయాలు, కన్నుల పండుగ పౌర్ణమి పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.